ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమహేంద్రవరం చాలామంది చేరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే నారా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, నారా భువనేశ్వర్ కావచ్చు లేదంటే బ్రాహ్మణ్ గారు కావచ్చు, వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళందరూ కూడా మహిళలు భారీ ఎత్తుగా మహిళలతో పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర చేరుకోవడం జరిగింది. చూడవచ్చు దాంతోపాటు అంత దూరం నుంచి కూడా ఉదయం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మీరు చూడచ్చు అక్కడ ఎప్పుడు బయలుదేరారు, అక్కడ నుంచి అండి ఇప్పుడు ఎక్కడొచ్చారు, మధ్యలో ఎవరైనా పోలీసులు ఆపారా? చాలా చోట్ల ఆపారండి, రెండు మూడు చోట్ల ఆపారు. ఫోన్లు మన ఫోన్ తోటి మా కారు నెంబర్లు అవి తీసుకున్నారండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారని ఫోన్లు తీసుకొని, పర్సనల్ ఫోన్లు తీసుకొని చెక్ చేస్తున్నా. ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంటుందండి, సపోర్ట్ చేసే హక్కు కూడా ఉంటుంది. మేము ఓటు వేసినప్పుడు మాకెందుకు లేదండి ఈ హక్కు? కాబట్టి ఈ పోలీసులైనా ఈ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోవాలండి, నిజాయితీ అక్కడుంటే జనం అక్కడ ఉంటారనేది గమనించాలండి. ఇవాళ తాత్కాలికంగా ఏదో ఆనందాలు పొందితే మాత్రం అది కుదరదండి, న్యాయం వైపే మేము ఉంటాము. అది మీరు చేసినా ఉంటాము, ఇంకొకరు చేసినా ఉంటాము. న్యాయం ఎటు ఉంటే అటు ఉంటాం, అభివృద్ధి ఎటు ఉంటే అటు ఉంటామండి. కొత్త రాష్ట్రం కాబట్టి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంటు మమ్మల్ని ఏది మీరు ఆపాలనుకుంటే ఆపలేరండి. రేపు మీరు మంచి చేయండి, మీకే సపోర్ట్ చేస్తాం. ఎవరైనా ఇక్కడ ఒకటేనండి, మాకు మంచిగా మా రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మాకు న్యాయం జరగాలండి. అది ఏదైనా పర్వాలేదు, ఎవరికైనా సరే అండి, నిజాయితీ ఉండకడ మా మద్దతు ఉంటుంది, మహిళల మద్దతు ఉంటుంది ముఖ్యంగా. ఇప్పుడు వస్తే దారిలో పోలీసులు ఆపారు కదండి, ఆపి మొత్తం మీద మీరు ఎలా వదిలేరు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా ఆఖరికి ఎలా వదిలేరు? ఇబ్బందులు కన్నా కూడా అండి, పర్సనల్ ఫోన్లు చూసుకొని మీకు ఎందుకు వచ్చినాయి, ఈ గ్రూపుల్లో నుంచి ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు వెళ్తున్నారని అడిగారండి. దానికి మేము చెప్పామండి, లేదండి మేము పలాన్ చోటుకి వెళ్తున్నాము, పలాన్ చోటుకి వెళ్తున్నాము, గుడికి వెళ్తున్నాము, పలాన్ చోటుకి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఈ కార్యక్రమాన్ని మేము చూడలేమేమో చేయలేమేమో అని వచ్చాము. ఇది కరెక్ట్ కాదని మాకు అనిపించింది లోపల, కానీ బయటికి చెప్తే ప్రాబ్లం అవుతుందని ఊరుకున్నామండి. జరిగింది అయితే ఇది. ముఖ్యంగా కూడా టీడీపీ నాయకులే కాదా మీరు, దాంతోపాటు మీ ఫోన్స్ చెక్ చేసి అందులో గ్రూప్లో ఎటువంటి మెసేజ్లు వచ్చాయి, ఆ మెసేజ్లో మిమ్మల్ని ఏమన్నా రమ్మన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసి మమ్మల్ని పంపించారా, ఏం చేశారు? ఆడాళ్ళ ఏమి పెద్దాళ్ళ ఆలోచన లేదు, అందరు ఫోన్లు చూడడం, ఇది ఎందుకు వచ్చింది, పక్కకు ఆపేసేయండి, కారు పక్కకు తీయండి, ఎందుకండి ఫోన్లు, లేడీస్ ఫోన్లు, జెంట్స్ అందరి చూడాల్సిన పిల్లలు పెద్ద ఏమి తేడా లేదు, ఫోన్ చూపించండి. ఈ గ్రూప్ ఏంటి, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ 20 నిమిషాలు అరగంట ఆపేసి ప్రత్యేక పోస్ట్ దగ్గర ఇలా చేస్తున్నారండి. ఇది న్యాయంగా పోరాటంలో తప్పేముందండి, అల్లరి చేస్తాం అవన్నీ కాకుండా, ఎందుకు న్యాయం ఉంటే తప్పకుండా ఎవరైనా వస్తారు, అలా న్యాయంగా సపోర్ చేసే వాళ్ళని అట్లా ఆపకూడదు. ఇప్పుడు లోపలికి వెళ్ళారు మీరు, లోపల ఫ్యామిలీ కలిసారా, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పారండి, బ్రహ్మణి గారు మాట్లాడారు. కొంచెం లేట్ అయినా తప్పకుండా న్యాయం జరుగుతుంది. సో మేము కూడా అదే చెప్పాం, ధైర్యంగా ఉండమని చెప్పాము. వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ధైర్యంగా ఉంటాం, తప్పకుండా ఆయన బయటకు వస్తారని చెప్పండి మేడం. అంటే దాదాపు చెప్పుకున్నామండి, మీరు సంఘీభావానికే వెళ్తున్నారని కారు ఆపేశారండి, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పుకుని రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. సంఘీభావం అన్నా ఇక్కడికి రావటం అన్నా ఎవరిని రానివ్వట్లేదండి, అడ్డుకుంటున్నారు పోలీసులు అడుగడుగునా కూడాను ఇక్కడికి రాకుండా. లేకపోతే జనం చాలామంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారండి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వటానికి. ఆ ధర్మం గెలవాలండి, ఆయన తప్పకుండా బయటకు వస్తారని ఆశిస్తున్నామండి. చూడొచ్చుంటే వారు కూడా మహిళలు పెద్ద ఎత్తున అంత దూరం నుంచి బయలుదేరి ఇక్కడ నారా కుటుంబ సభ్యులందరికీ కూడా భరోసా ఇవ్వడానికి, ధైర్యం చెప్పడానికి, దాంతోపాటు సంఘీభావం తెలపడానికి అంత దూరం నుంచి కార్ల మీద బయలుదేరి వస్తుంటే ఆ మధ్యదారిలో పోలీసులు అడ్డుకుని మహిళలను కూడా చూడకుండా ఏదైతే పోలీసులు వాళ్ళ పర్సనల్ మొబైల్స్ తీసుకుని ఆ మొబైల్స్లో మొత్తం అన్ని చెక్ చేసుకుని, అంటే మీరు టీడీపీ వాళ్ళ, వైసీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నించి, ఒకవేళ కానీ అందులో ఏదైనా టీడీపీకి సంబంధించి ఒక మెసేజ్ ఉంటే మీరు టీడీపీ వాళ్ళని చెప్పేసి అని పార్టీ పేరుతో గుర్తించి అక్కడి నుంచి మహిళలను ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా వీళ్ళందరూ మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది.